రాయ్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? సర్లే, ఎవడొకడు వస్తాడు కదా. హలో, అగ్గిపెట్టుందా? సిగరెట్ అలవాటు లేదు. అబ్బో, హలో, పక్క జరుగుతారా? వీడేంటి ఎక్కడ సీట్లు లేనట్టు? సర్లే, కూర్చో. అగ్గిపెట్టుందా? ఇదిగో. ఓ, గుడ్ బాయ్. ఏంటి భయ్యా టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పమంటావు భయ్యా, మంచి సంబంధం వచ్చింది కదా అని చెప్పి అప్పు చేసి మరీ చెల్లెలు పెళ్లి చేశాను. వాడికి వడ్డీ కడుతున్నా సరే అసలు కావాలని ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేయాలో తెలియక ఇలా మందు కొడుతున్నాను. నాకు కూడా ఒకడు సినిమా ఛాన్స్ ఇప్పిస్తా అని 2 లక్షలు తీసుకున్నాడు భయ్యా. లాస్ట్కి ఛాన్స్ లేదు, 2 లక్షలు అప్పు మిగిలిపోయింది. ఏం చేయాలో నాకు అర్థం కాక మందు కొడుతున్నా. నా బాధ ఎవడికి చెప్పుకోవాలి భయ్యా. ఒకడు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 2 లక్షలు తీసుకున్నాడు భయ్యా. అప్పు చేసి మరీ వాడికి కట్టా. వాడు అడ్రస్ లేకుండా పోయాడు. ఏం చేయాలో తెలియక మందు కొడుతున్నా. ఏంటి బాస్, మీకు మాలాంటి సమస్యలు ఉన్నాయేంటి వచ్చి ఇక్కడ కూర్చున్నారు? నేను చెప్పినట్టు చేస్తే మీ ముగ్గురికి 5 లక్షలు ఇస్తాను. ఏంటి బాస్ మీరు చెప్పేది? మీరు ఎవరిని మాట చేయక్కర్లేదు, మనభంగం చేయక్కర్లేదు. నేను చెప్పిన పని మీరు చేస్తారంటే అడ్రస్ రండి. బాయ్. మీరు సార్ విజిటింగ్ కార్డు ఇచ్చి రమ్మన్నారు. ఓ, చెప్పారు, రండి కూర్చోండి. నేను వెళ్ళి సార్ని పిలుచుకుని వస్తాను. అబ్బో, మామూలుగా లేదు. ఏ సార్ వచ్చారు. నమస్తే సార్. వచ్చారా? మీరు వస్తారని నాకు తెలుసు. అవసరం ఆకలి లాంటిది తీర్చేస్తే పోలే, రండి. కమాన్. ఇంతకీ మేమేం చేయాలి సార్? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రేపు ఉదయం బ్యాంకు నుంచి 10 లక్షలు డ్రా చేస్తాడు. దాన్ని మీ ముగ్గురు కొట్టాలి. ఏంటి ఆశ్చర్యపోతున్నారు? అవసరం వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవాలి. టేక్ ఇట్. చూడండి, అవకాశాన్ని మిస్ చేసుకోకండి. క్యాచ్. ప్లాన్ మిస్ అవ్వడానికి వీలేదు. ఓకే. డన్ డన్.
అయ్యో అయ్యో బాబు బాబు నడబాబు కర్మ కర్మ పోని చా ఓరి దేవుడా నువ్వు ఎవరు భయ్యా ఏం కాలేదు కదా ముందు వాళ్ళు పట్టుకోవాలి పదండి జీవితంలో ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు భయ్యా. భయ్యా ఎవరిళ్ళు పెద్ద ముఠాకెడీల్లా ఉన్నారు. అసలు ఈ 10 లక్షలు వాడికి ఇవ్వకుండా మనమే మాయం చేసేస్తే ఆశకు హద్దుండాలి భయ్యా. నువ్వేంటి భయ్యా ఏదో ఆలోచిస్తున్నావు? పొద్దున్న వీడి డబ్బు కొట్టేసినప్పుడు ఆ ముసలాయన కళ్ళలో బాధ చూశాను భయ్యా. మనం ఈ డబ్బు కొట్టడానికే ఇంత కష్టపడితే
దీన్ని సంపాదించడానికి అతనెంత కష్టపడ్డాడో, నాకెందుకో ఇప్పుడు ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో అనిపిస్తుంది. అవును భయ్యా, పరిస్థితులు బాగోలేక ఇలాంటి పనిచేశాను, కానీ నాకు చాలా బాధగా ఉంది భయ్యా. అవును భయ్యా, నిజమే. మరి ఏం చేద్దాం? అయినా ఆయన అడ్రస్ మనకు తెలియదు కదా. ఈ డబ్బుతో పాటు అతని పాస్బుక్ కూడా ఉంది కదా, అందులో అడ్రస్ పట్టి అతని ఇంటికి వెళ్ళొచ్చు. మరి వేల సంగతి ఈ ప్లేస్కి ఎవరు రారు, ముందు ఆయన్ని చూసి తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. ఓకే, గుడ్ ఐడియా. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఏమైపోయింది నాన్న? మీ అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోయాక నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను తల్లి. నీకు పెళ్లి కుదిరిందన్న ఆనందం ఇంకా నాకు లేదమ్మా. ఏందన్న మీరనేది? చెప్తానమ్మా, ఈరోజు పెళ్లి వారికి కట్నం డబ్బులు ఇవ్వడానికి బ్యాంకు వెళ్ళి డబ్బులు తెస్తుండగా ఎవడో దోచుకుపోయాడు. దోచేశారా? అవునమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు తల్లి. ఇక నేను నీకు పెళ్లి చేయలేను, ఆ బాధతో చనిపోతున్నా. మీరు లేనప్పుడు నేనెందుకు నన్ను మీతో చావనివ్వండి. అంత మాటలకు తల్లి, నీకోసమే బ్రతుకుతున్నాను. నువ్వు అలా అనకు తల్లి. మీరింకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి నాన్న. చేయనమ్మా, చేయను. నాకు పెళ్లి లేకపోయినా పర్వాలేదు నాన్న, నాకు మీరు కావాలి, మీరుంటే చాలు. అమ్మా మీరుంటే చాలు. ఏంటి భయ్యా ఇది? చాలా తప్పు జరిగింది. అవును, తప్పు చేశాం భయ్యా. చాలా. అవును భయ్యా, నిజమే. ఈ డబ్బు మన కొద్ది భయ్యా. చా, ప్రాబ్లం అంతా ఈ డబ్బు వల్లే. ఈ డబ్బు మన ఈ డబ్బు మన కొద్ది భయ్యా. ఆశిస్తే మనం చాలా పాపం చేసిన వాళ్ళం అవుతాం. వద్దు భయ్యా, ఇచ్చేద్దాం. అవును, ఇచ్చేద్దాం భయ్యా. ఎవరో వచ్చినట్టున్నారమ్మా, చూస్తా. ఎవరు బాబు మీరు? బ్యాంక్ దగ్గర మీ బ్యాగ్ కొట్టేసిన వాళ్ళని మేము పట్టుకున్నాం. ఇది నా డబ్బు, నా డబ్బే. అమ్మా, మన డబ్బు దొరికిందమ్మా. బాబు, మీరు చాలా మంచివాళ్ళు బాబు. మీరు చేసిన సహాయం మర్చిపోలేను. ఈ జన్మకి మీ రుణం తీర్చుకోలేదు. అంత మాటనకండి సార్, మనం పీల్చే గాలిలాగా చెడు కూడా జనాన్ని ప్రభావితం చేస్తుంది సార్. మీరు కష్టపడిన సొమ్ము వృధా పోదు, ఇంకా మేము వెళ్ళొస్తాం. సరే బాబు, వెళ్ళిరండి. అమ్మా, మన డబ్బు దొరికిందమ్మా, దొరికింది. వాడేంటి అలా చేశాడు? వాళ్ళ అమ్మాయి రావడం, ఒక్క నిమిషం లేట్ అయినా చనిపోయేవాడు భయ్యా. చాలా తప్పు చేశాం, చాలా తప్పు చేశాం. అయినా మళ్ళంటి వాళ్ళని ఎంతమంది ఇలా మోసం చేస్తారు? వదలకూడదు. మా ఇంటికి దొంగతనంగా పిల్లి వచ్చి పాలు తాగినా సరే దాన్ని ఏమనకూడదు అనే మనస్తత్వం భయ్యా నాది. వాడిని మాత్రం వదలకూడదు. ఏం చేస్తారో తెలియదు. వదలకూడదు. రేయ్, బయటికి రారా, రారా బయటికి. రేయ్, బయటికి రారా. మీరా డబ్బేదిరా, ఇప్పుడుదాకా ఏం చేస్తున్నారు? టైం 12 అయింది, ఇంతకీ డబ్బేది? ఏంట్రా, మంది ఎక్కువైందా అలా చూస్తున్నావు? నువ్వేసిన తొక్కులో ప్లాన్ వల్ల ముసలాడు చచ్చిపోయాడు రా. అవునా? అలాంటి ఎంతమంది దొంగల తయారు చేస్తున్నావు?
నేను చెప్పి మీరు జైలుకి వెళ్ళినా పర్వాలేదు. అబ్బా నేను చెప్పేది వినండి ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది ఆలకించండి. నేను చెప్పింది ఆలకించిన తర్వాత మీరు ఏదన్నా చేయండి ప్లీజ్. వాడేదో చెప్తా అంటున్నాడు, విందాం. చెప్పు. మిమ్మల్ని ఎవరి దగ్గర అయితే డబ్బులు కొట్టిపోన్నానో ఆ వ్యక్తి ఎవరో కాదు అబ్బా, నేను ప్రేమించిన అమ్మాయి తండ్రి. అసలు ఏం జరిగిందంటే, తన పేరు నందిని, మేమిద్దరం 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. నాకు ఉద్యోగం వచ్చాక వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మేము ప్రేమించుకుంటున్నాం, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాం. పిల్లలు పుట్టినప్పటి నుండి ఎంతో అలారముద్దుగా పెంచుకుంటాం. వాళ్ళకి మంచి విద్యాబోధనలు చెప్పించి వాళ్ళు వేసే ప్రతి అడుగు బంగారు భవిష్యత్తుకు మార్గం కావాలని కలలుకుంటాం. నీలాంటి వాళ్ళు ప్రేమ అని పేరు చెప్పి వారి జీవితాన్ని సుడిగుండాలుగా మార్చేస్తున్నారు. అంకుల్ గెట్ అవుట్. వాళ్ళ నాన్న మాట కాదనలేక నాతో మాట్లాడడం మానేసింది. ఒకరోజు మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం, ఒకసారి నా మాట ఆలకించు అన్నాను. నాకు పెళ్లి కుదిరింది, 2 రోజుల్లో మా నాన్న కట్నం డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నారు, నన్ను మర్చిపోంది. ప్రేమించడానికి వచ్చే ధైర్యం పెళ్లి చేసుకుందాం అనేసరికి ఏమైపోతుందో తెలియదు. అది జరిగింది. వాళ్ళ నాన్న వేరే వాడితో పెళ్లి కుదిర్చాడు. ఆ రోజు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా బార్లో మీ మాటలు విన్నాను. ఆ డబ్బు కొట్టేస్తే మీ అవసరం తీరుతుంది, పెళ్లి ఆగిపోతుంది. నందినిని నేనే పెళ్లి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పని చేయమన్నాను. కానీ ప్రాణాలు తీసుకునేదాకా వస్తుంది అనుకోలేదు. ఒక్కటి మాత్రం నిజం, నందినిని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నీకు ఆ అమ్మాయి ప్రేమ దక్కుతుంది. రేపొద్దున్నే వెళ్ళి వాళ్ళ నాన్న ఒప్పించి మీ పెళ్లి మేం చేస్తాం. అవును, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, ఆ అమ్మాయి బాధకు అర్థం ఉంది. యూ డోంట్ వరీ, రేపొద్దున్నే వెళ్ళి మీ ప్రేమను గెలిపిస్తాం. ఐఎమ్ సారీ భయ్యా. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో విషయం మాట్లాడాలి. ఏంటది? ఏంటంటే అదండి జరిగింది. దినేష్, పరిస్థితులు బాగోలేనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలకి కొన్ని జీవితాలే నాశనం అవుతాయని మిమ్మల్ని చూశాక అర్థమైంది. అయినా దినేష్ మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, తనకిచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయి ఆనందంగా ఉంటుంది. కట్నమిచ్చి పెళ్లి చేసిన మీ అమ్మాయి జీవితం సవ్యంగా ఉంటుందని మీరు చెప్పగలరా? మీ ఆలోచనలో అర్థం ఉంది, వాళ్ళ ప్రేమకు చాలా ప్రయాణం ఉంది. దయవుంచి వాళ్ళ ప్రేమను గెలిపించండి. వాళ్ళ ప్రేమను మన్నించి వాళ్ళ కొత్త జీవితాన్ని ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. తప్పుని ఒప్పుకునే ధైర్యం ఈ రోజుల్లో ఎవరికి? మీరు నిజాయితీగా చేసిన తప్పును ఒప్పుకున్నారు. మన చేతిలో డబ్బు లేనప్పుడు మనుషుల విలువ తెలుస్తుంది. నా కూతురు మీరు నడిపించిన దారిలోనే వెళ్తాను నాన్న అని తండ్రిగా నన్ను గెలిపించింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి అతను చేసిన పని తప్పైనా తను ప్రేమలో గెలవాలన్న తాపత్రయం నాకు నచ్చింది. మీలాంటి మంచి వాళ్ళ సమక్షంలో చెప్తున్నాను, నా కూతుర్ని దినేష్కి ఇచ్చి పెళ్లి చేస్తా. మన సమస్యలు తీరుతాయనుకుంటే ఇలా జరిగింది ఏటి భయ్యా?
మనకెన్ని కష్టాలున్నా ఒక మంచి పని చేశామన్న తృప్తి కలిగింది భయ్యా. ఇన్నాళ్ళు అప్పెలా తీర్చాలనే భయం ఉండేది, కానీ సంఘటన జరిగిన తర్వాత అప్పెల్లాగానే తీర్చగలనే ధైర్యం వచ్చింది. అవును భయ్యా, ఈ సంఘటన వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది, అప్పెలాగైనా తీర్చగలనన్న నమ్మకం కలిగింది. అవును భయ్యా, అప్పెలాగైనా తీర్చగలనన్న ధైర్యం వచ్చింది. బ్రేకింగ్ న్యూస్. ఎప్పటి నుంచో బ్యాంక్ దొంగతనాలు చేస్తున్న బోరాగ్యం గాచుకి తెలిపిన వారికి ప్రభుత్వం 10 లక్షల బహుమతిగా ప్రకటించింది. ఆచూకీ తెలిసిన వారు చూడు చాని, లవ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకోముందు. నా ఫ్రెండ్స్ ఎక్కడికెళ్ళాం ఇక్కడికెళ్ళామని చెప్తుంటే పానీపూరి తినడానికి వచ్చానని చెప్పలేని వాళ్ళకి. అంటే వాళ్ళందరి కోసం నన్ను లవ్ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్తే ఏంటి, మనం సంతోషంగా ఉంటే చాలు కదా. ఇదొక్క విషయంలోనే కాదు, సినిమాకి వెళ్దామంటే సీడీస్ తెస్తావు, రెస్టారెంట్కి వెళ్దామంటే రీజన్స్ చెప్తావు. ఓకే, లీవ్ ఇట్. ఎల్లుండి నా బర్త్డే, డైమండ్ రింగ్ ఇస్తే నాతో మాట్లాడు, లేకపోతే ఇంకెప్పుడు కనపడద్దు. అమ్మాయిలు పావులు అంటోళ్ళు పాలు తాగి విషం కక్కుతారు, అదే అబ్బాయిలు ఆవులు అంటోళ్ళు ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వెళ్తారు. మీ అమ్మ లేడీ డిక్టేటర్, ఇంకా వాడి బతుకు బ్లాక్ బస్టర్.